పాకిస్తాన్ పై భారత్ రివెంజ్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం అని టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు ఆసియా కప్ లో భాగంగా ఆగస్టు ఇరవై ఎనిమిదిన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసింది అయితే ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ పై కేఎల్ రాహుల్ నిన్న శుక్రవారం మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నారు పాకిస్తాన్ తో పోటీ అంటే భారత్ కు ఎప్పుడు కూడా ఒక సవాల్ లాంటిది గతంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ ను పాకిస్తాన్ ఓడించింది అప్పుడు చాలా బాధ కలిగింది ఇప్పుడు ఆ రివెంజ్ తీర్చుకోవటానికి టీమిండియా సిద్ధంగా ఉంది పాకిస్తాన్ తో ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో ఆడాం దానికి తగ్గట్లే ప్రెజర్ ఉంటుంది కానీ ఈసారి గట్టి పోటీ ఉండనుంది పాకిస్తాన్ తో తలపడేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది ఇకపోతే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో రాణించాలని మన అందరం కోరుకుందామని రాహుల్ అన్నాడు భారత్ కోసం సింగిల్ హ్యాండ్ తో పోరాటం చేసిన ఆటగాడు కోహ్లి ఫామ్ లో లేడని అతనిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు ఈసారి తప్పకుండా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తాడు అని కేఎల్ రాహుల్ అన్నాడు కాగా ఇటీవల జింబాంబే జరిగిన వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికీ గా రాణించలేకపోయాడు మరి ఈ ఆసియా లో తన బ్యాటు నుంచి పరుగుల వర్షం కురిపించాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు